अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। नाज़रीन, आप देख रहे हैं रहमत आबाद टीवी चैनल। मैं हूँ आपके सामने नूरी भाई खलीफा, सजदा नशीन बारगाह नायब रसूल रहमत आबाद शरीफ। आइए, 2 अक्टूबर 2022 के खबरनामे में आपका खैर मकदम है। अस्सलाम वालेकुम, मीरु चुस्तुनारु रहमत आबाद टीवी। रहमत आबाद टीवी लो ई रोज मनम चुस्तुनामु रहमत आबाद दरगाह लोनी सन्निवेशालु। रहमत आबाद दरगाह गंध महोत्सव प्रती संवत्सरम लागा ई संवत्सरम कूडा भारीगा एर्पाटु जरिगी उन्नाई। ई नेल अंटे अक्टोबर नेल 4वा तारीखु 5वा तारीखु मरियु 6वा तारीखु सर्कार अम्माजान अंटे हजरता सय्यदा मा हबीबा अम्माजान रहमतुल्लाहि ताला अलै गारी उर्सु गंध महोत्सव ई नेल अंटे अक्टोबर 4वा तेदी रोजु रात्रि 2 गंटलकु भारी ఏర్పాట్లతో తో పీఠాధిపతి మహల్ నుంచి గంధం రాబోతుంది। అదే విధంగా 5వ తారీఖు రోజున సాయంత్రం 6 గంటల తర్వాత చిరాగా మహఫిల్ ఉంటుంది। ఆ తర్వాత 6వ తారీఖు రోజున ఉదయం 10 గంటల నుంచి తహ్లీల్ కే ఫాతిహా నిర్వహించబడతాయి। మీరు చూస్తున్నారు గత ఒక రోజు ముందు ఫ్లాగ్ హోస్టింగ్ ఏదైతే జెండాలు ఉంటాయో జెండాలు దర్గాలో జెండాలు కూడా పెట్టడం జరిగింది। జెండాలు పెట్టడే ప్రోగ్రామ్ లో ఫ్లాగ్ హోస్టింగ్ చేసే ప్రోగ్రామ్ తో ఈ యొక్క గంధ మహోత్సవం కార్యక్రమాలు అనేది స్టార్ట్ చేయబడ్డాయి। ఆ తర్వాత మీరు చూస్తున్నారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు కానివండి, ఏఎస్పేట గ్రామవాసులు కానివండి, నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏఎస్పేట చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి హజ్రత్ సయ్యద్ హబీబునిసా అమ్మాజాన్ ఖాతూన్ మరియు హజ్రత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ వారి ఆశీస్సుల కోసం మరియు దర్శించుకోవడం కోసం కొన్ని వేల మంది భక్తులు మీరు విజువల్స్ లో చూడవచ్చు। ఇంకా గంధం తేదీకి 4 రోజులు 5 రోజులు ఉన్నా కూడా ఇప్పుడే భక్తుల తాకిడి దర్గాకి వేల సంఖ్యలో ఇక్కడ పెరిగిపోయింది। ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ ఒక ముఖ్య ప్రోగ్రామ్ ఏమంటే గత 2 సంవత్సరాల నుంచి అంటే 2020-2021 సంవత్సరంలో కరోనా వల్ల లాక్ డౌన్ ఉండడంతో ఈ ఉర్సు గంధ మహోత్సవాలు జరపలేకపోయాము। జరపలేకపోవడంతో ఇప్పుడు 2 సంవత్సరాల తరువాత ఈ యొక్క ఏదైతే అద్భుత అవకాశం అమ్మాజాన్ వారిని దర్శించుకోవడానికి ముఖ్యంగా స్త్రీలు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది। మీరు సన్నివేశాల్లో చూడవచ్చు భారీ కొన్ని మేము అనుకోని ఇక్కడ మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నారో అనుకోని విధంగా భారీగా అంతమంది యాత్రికులు రావడం దర్శించుకోవడం కోసం ఇక్కడి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, దర్గా స్టాఫ్ కానివ్వండి, ఏ భక్తునికి కూడా అది స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఎవరికి ఏ ఆటంకం రాకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది। త్రాగునీరు వసతి కానివ్వండి, రావడం పోవడానికి దారి కానివ్వండి, లా అండ్ ప్రొటెక్షన్ కానివ్వండి, అన్ని ఏర్పాట్లు భారీగా ఇక్కడ ఉన్న దర్గా సజ్జాద్ నషీన్ పీఠాధిపతి హజ్రత్ షా గులాం నక్ష్మన్ హఫీజ్ పాషా గారు ఈ ఏర్పాట్లను అన్ని చేసి పోలీసు వారి సహకారంతో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్ని రాబోయే గంధ మహోత్సవానికి సక్సెస్ఫుల్గా ముగించడానికి చేస్తున్నాము। అదేవిధంగా మీరు చూడవచ్చు భారీ లైట్లతో ఏ విధంగా అయితే దర్గాని డెకరేట్ చేశారో మీరు విజువల్స్లో చూడవచ్చు। ఈ దర్గాలో ఉన్న మసీద్కి కూడా లైట్లతో ఏదైతే ఎల్ఈడి లైట్స్ ఉన్నాయో ఎల్ఈడి లైట్స్ భోగాలతో ఎంతగా దీన్ని డెకరేట్ చేశారో చూడవచ్చు। అమ్మాజాన్ మరియు సర్కార్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ వారి దర్గాకి సంబంధించిన టామ్ ఇది, దానికి కూడా లైట్లతో ఎలా అలంకరించారో మీరు చూడవచ్చు। అదేవిధంగా మీరు విజువల్స్లో చూడవచ్చు భక్తులు ఏ విధంగా ఇక్కడ వచ్చారో మరియు పోలీసు వారు కూడా ఎలా సహకారం ప్రతి ఒక్కరిని క్యూలో నిలబెట్టి ఒకరి తర్వాత ఒకరిని వారు పంపించడం జరుగుతుంది మీరు చూస్తున్నారు విజువల్స్లో। అదేవిధంగా మరొక్కసారి మీ అందరికీ నేను గంధ మహోత్సవం తేదీలన్నీ మళ్ళీ ఒక్కసారి చెప్తాము। అక్టోబర్ 4, 5, 6 హజ్రత్ సయ్యద హబీబా ఖాతున్ ఉర్ఫ్ అమ్మాజాన్ వారి గంధ మహోత్సవం జరుగుతుంది। 4వ తారీఖున గంధ మహోత్సవం రాత్రి 2 గంటలకు సజ్జాద్ నషీన్ పీఠాధిపతి మహల్ నుంచి దర్గాకు వస్తుంది। అదేవిధంగా ఆ తర్వాత ఆ సందల్ ఏదైతే గంధం ఉందో దర్గా లోపలికి వెళ్ళిన తర్వాత భక్తులకు పంచబడుతుంది। అదేవిధంగా తదుపరి రోజు అంటే 5 అక్టోబర్ 2022 రోజు
చిరాగం కి మహఫిల్ అంటే దీపాలంకరణ ఉండబోతుంది సాయంత్రం 6 గంటల తర్వాత ఆ తర్వాత రోజు 6వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి తహ్లీల్ కే ఫాతిహా ఉంటుంది గంధమోత్సవం సందర్భంగా అమ్మా జనవరి గంధమోత్సవం సందర్భంగా తహ్లీల్ కే ఫాతిహా ఉండబోతుంది ఈ మూడు కార్యక్రమాల తర్వాత మరియు మళ్ళీ ఆ తర్వాత 22 23 24 హజ్రత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ వారి ఉర్సు గంధ మహోత్సవం జరుగుతుంది 23వ తారీఖు రోజున రాత్రి 2 గంటల వరకు 2 గంటల నుంచి అదే సజ్జాది నషీన్ పీఠాధిపతి గారి మహల్ నుంచి 2 గంటలకు భారీ మీ ఏతే హవాలి ప్రోగ్రామ్స్ ఉంటుందో నాత్ ఉంటుందో దానితో పాటు సజ్జాది నషీన్ మహల్ నుంచి ఒక గంధం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దర్గా వెలుపలికి వెళ్తుంది ఆ తరువాత భక్తులకి ఆ గంధం పంచిపెడతారు కూడా ఆ తరువాత 23వ తారీఖు సాయంత్రం 6 గంటల తర్వాత చిరాగోకి మహఫిల్ ఉంటుంది హజ్రత్ సయ్యద్ హాజా రహమతుల్లా నాయబ్ రసూల్ వారి గంధ మహోత్సవం సందర్భంగా చిరాగోకి మహఫిల్ ఉంటుంది అంటే దీపాలంకరణ ఆ తరువాతి రోజు మళ్ళీ 24వ తారీఖు రోజున తహ్లీల్ కే ఫాతిహా హజ్రత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ వారి గంధ మహోత్సవం సందర్భంగా తహ్లీల్ కే ఫాతిహా కూడా ఉంటుంది సో ఇవన్నీ డేట్స్ విజువల్స్ డేట్స్ మీకు క్లుప్తంగా నేను చెప్పడం జరిగింది రహమతాబాద్ టీవీలో ఈరోజు మరియు ఈరోజు చూస్తున్నారు విజువల్స్ ఎంత భారీ సదుపాయాలు ఇక్కడ పీఠాధిపతి సజ్జాది నషీన్ షా గులాం నక్ష్మంద్ హఫీజ్ పాషా గారు యాత్రికుల కోసం ఏదైతే భక్తులు ఇక్కడ వస్తున్నారో వాళ్ళ కోసం ఎలాంటి ఏర్పాట్లు చూసారో చూడవచ్చు మీరు భారీ ఏర్పాట్లతో ఎవరికి ఆటంకం కష్టం కలగకుండా ప్రతి ఒక్కరూ దర్శించుకోవడం కోసం ఇక్కడ అందరికీ సదుపాయాలు అందిస్తూ అందరికీ ఫెసిలిటీ ఇస్తున్నారు ఈ ఫెసిలిటీస్లో మీరు చూడవచ్చు ఎలాంటి ఆటంకం ఎవరికి కలగకుండా ప్రతి ఒక్కళ్ళకి దర్శనానికి అవకాశం ఇస్తున్న పీఠాధిపతి గారు అదే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఈ యొక్క ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తుంది సో అహ్మదాబాద్ టీవీలో ఈరోజు మనం అహ్మదాబాద్ దర్గాలో ఉన్నాము మీ అందరికీ విజువల్స్ చూపిస్తున్నాము ఎవరన్నా మళ్ళీ దర్గా అహ్మదాబాద్కి రావాలంటే 4, 5, 6 తారీఖున హజ్రత్ సయ్యద మా హబీబునిసా అమ్మాజాన్ వారి గంధమోసం ఉంటుంది అదేవిధంగా 22, 23, 24 రోజున సార్ హజ్రత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ వారి ఉర్సు గంధమోసం ఉంటుంది సో ఈ డీటెయిల్స్ మీరు చూశారు మరొక్కసారి విజువల్స్ చూడండి ఇప్పటికే ఇంకా దాదాపు 6 రోజులు గంధమోత్సవానికి అమ్మాజాన్ వారి గంధమోత్సవానికి 6 రోజులు మిగిలి ఉన్నా కూడా ఇప్పటి నుంచే భక్తుల తాకిడి అనేది ఎలా ఉందో అహ్మదాబాద్ దర్గాలో మీరు చూడవచ్చు మరిన్ని విజువల్స్ మీకు నేను చూపిస్తూనే ఉంటాం చూస్తూనే ఉండండి అహ్మదాబాద్ టీవీ థ్యాంక్ యూ రాబోయే అక్టోబర్ 4, 5, 6 రోజున జరగబోయే హజరత సయ్యద హబీబా ఖాతున్ ఉర్ఫ్ అమ్మాజాన్ వారి గంధమోత్సవం అదేవిధంగా 23, 24, 25 తేదీలలో ఏదైతే హజరత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ వారి గంధ మహోత్సవం జరగబోతుంది ఈ నేపథ్యంలో గత ఒక రోజు ముందు ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అయితే జెండాలు ఉంటాయో ఆ జెండాలతో ఇక్కడ గంధ మహోత్సవం కార్యక్రమాలు అనేవి ప్రారంభించడం జరిగింది దర్గా సజ్జాది నషీన్ హజరత్ షా గులాం నక్ష్బంద్ హఫీజ్ పాషా గారు యొక్క అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఎవరికి ఆటంకం రాకుండా ఇక్కడ స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఏఎస్పేట పోలీస్ స్టేషన్ మరియు ఆత్మకూరు పరిధిలోనే డిఎస్పీ గారు కూడా ఆయన ఇక్కడ వచ్చి స్థానికంగా ఎలా దర్గా అహ్మదాబాద్లో ఏర్పాట్లు జరుగుతున్నాయనే పర్యవేక్షణలో ఈరోజు దర్గా లోపలికి రావడం జరిగింది ప్రతి ఒక్క యాత్రికులు ఎంతమంది అయితే భక్తులు ఇక్కడ వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి ఎలాంటి ఆటంకం రాకుండా ప్రతి ఒక్కళ్ళకి పంపించడం జరుగుతుంది అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు ఆత్మగురు డిఎస్పీ గారు మనతో ఉన్నారు ఆయనతో మనం మాట్లాడడం ఇంటరాక్ట్ చేద్దాం నమస్తే సార్ ఈరోజు ప్రత్యేకించి ఈ మహిళలకి దర్శనం కలిగించడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో అన్ని ఏర్పాట్లు చేశాము అలాగే చిన్న గంధం 4, 5 తారీఖులను ప్లస్ పెద్ద గంధానికి కానీ స్పెషల్ పార్టీస్ ఈ మొత్తం అందు ప్రీవియస్గా కూడా ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా చూడటం జరిగింది ఈసారి కూడా భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా పూర్తిగా బందోబస్తు నిర్వహిస్తాం ఎంతమంది పోలీసులతో ఈ బందోబస్తు నిర్వహిస్తున్నారు సార్ ఈరోజు వచ్చేసరికి మహిళా పోలీసులు 15 మంది జెంట్స్ వచ్చేసి 30 మెంబర్స్ని ప్లస్ 3 ఇన్స్పెక్టర్స్ని 3 ఎస్ఎస్ని నామినేట్ చేయడం జరిగింది అయితే చిన్న గంధం నాడు మాత్రం
120 మెంబర్స్ ఉంటారు అండ్ పెద్దగండం మాత్రం 200 మెంబర్స్ తో బందోబస్తు నిర్వహిస్తాం ఓకే సర్ డిఎస్పి గారు చెప్తున్నది ఏమంటే రాబోయే 4 5 6 ఏదైతే చిన్న గండం జరుగుతుందో ఆ రోజు దాదాపు 100 కి పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తాము అదే విధంగా ఇప్పుడు కూడా దాదాపు 20 నుంచి 30 పోలీస్ వారి సమక్షంలో ఈ యొక్క ఫంక్షన్ రిచువల్ ఫంక్షన్ ఏదైతే జరుగుతుందో దానికి కూడా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఆత్మకూరు డిఎస్పి గారు మరియు ఏస్పెట పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు షేక్ సుబానీ గారు మాకు దర్గా రహమతాబాద్ కి సహకరిస్తారని ప్రతి ఒక్క యాత్రికులు ఆశిస్తున్నారు ఇప్పటికీ కూడా ఇంత ప్రోగ్రామ్ జరుగుతున్నా కూడా ఎక్కడ ఎలాంటి ఆటంకం ఎవరికి లేకుండా ఈ యొక్క పర్యవేక్షణలో డిఎస్పి గారి మరియు ఎస్ఐ గారి సమక్షంలో వాలి పర్యవేక్షణలో ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో వీళ్ళందరితో పాటు దర్గా మేనేజ్మెంట్ తో పాటు యాత్రికులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు వ్యూవర్స్ చూస్తూనే ఉండండి J24 న్యూస్ అండ్ రహమతాబాద్ టీవీ థాంక్యూ